అమ్మ నమస్తే నమస్తే అమ్మా జయ అమ్మా ఇంట్లో ధూపం వేయాలి అంటారు ఎందుకు వేయాలి దీనికి ఏమైనా ప్రత్యేకమైన విధానం ఉంటుందా ఎలా వేసుకోవాలి అని అమ్మ ఈ ధూపం అన్నది వేసుకోవడం అన్నది మనకి దేవుడికి చేసే పూజలో ఒక భాగంగా కూడా ధూప దీపాలని పెట్టారు నైవేద్యాలు పెడతాయి అక్కడ చేయకపోయినా కానీ అక్కడ చేసినా కానీ ఇంట్లో ధూపం వేసుకునే పద్ధతి ఉంటుంది ఈ ధూపం అంటే ఏమిటంటే పొగ ధూపం అన్న పదానికి ధూమము నుండి వచ్చేది ధూమం వచ్చేట్టుగా పొగ వచ్చేట్టుగా చేసే ప్రక్రియకి ధూపం వేయడం అని పేరు ఈ ధూపం వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం పోతుంది అంటే వెంటనే మీరు అడగాలి నన్ను పొగ కాలుష్యంగా కాలుష్యం కదా పొగ వేస్తే కాలుష్యం ఎట్లా పోతుంది అడ్డమైన చెత్త పొగలు కాలుష్యం అమ్మా పేడ నుండి వచ్చినటువంటి పిడక వెలిగిస్తే వచ్చేటటువంటి పొగ కలుషం కాదు అది వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది అంతేకాదు ఈ పొగ వేసేటప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఈ పిడక కూడా అంటే ఆవు పేడ పిడక కూడా వేయడం ఉండదు నిజంగా పొగ ధూపం వేసేటప్పుడు మంచి నిప్పులు అంటే బొగ్గులు కాల్చిన కణకణ నాడే నిప్పులు తెస్తారు ఆ నిప్పుల మీద ఆ సాంబ్రాణి లేకపోయినట్టయితే గుగ్గిలము ఇలాంటివి వేస్తారు ఈ లోబానో ఏదో అంటారు దాన్ని అది వేసేటప్పటికి ఒక్కసారి గొప్పన తెల్లని పొగ వస్తుంది నల్లని పొగ రాదు తెల్లని పొగ వస్తుంది ఆ తెల్లని వచ్చి వాతావరణాన్ని అంతా కూడా హాయిగా శుభ్రంగా ఉండేటి చేస్తుంది ఆ వాతావరణంలో ఉండేటటువంటి అనేక రకాలైన కాలుష్యాలని దాంతోపాటుగా ఈ వర్షాకాలంలో నుసమల నొస్తాయమ్మా అవును అవును చాలా చిన్నవి అసలు దోమల కన్నా దోమలంటే కాస్త పెద్దవే ఉంటాయి చాలా చిన్నవి కంటి కానరానివి ఎంత అంటే విసుగు తెప్పించేస్తాయి బట్ట దూరం దూరంగా ఉండే బట్టల నుంచి కూడా లోపలికి చిన్న అవి మీద వాలి తినే పదార్థాల మీద ఒంటి మీద పళ్ళ మీద అన్నింటి మీద వాళ్తాయి అలా ఎంత చిక్క కలిగిస్తాయి కదా ఇట్లాంటివన్నీ పోతాయి ఆ పొగకి అందువల్ల వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే వాతావరణాన్ని పొడిగా ఉంచుతుంది అందుకని చిన్నపిల్లలకి బాలెంతలకి సాంబ్రాణి పొగ వేస్తారు ఈ సాంబ్రాణి పొగ ఏమవుతుందంటే ఈ జుట్టు కుదుళ్ళు ఈ రోజుల్లో లాగా నాలుగు పోచలు కావుగా అప్పుడు కాస్త బాగా దండిగా జుట్టు ఉండేది ఈ బాలంతలకేమో మూడు రోజులకి నాలుగు రోజులకి అభ్యంగన స్నానం చేయిస్తారు చంటి పిల్లలకి రోజు తలకి నీళ్లు పోస్తారు ఎంత పోసినా తల జుట్టు మొదట్లో తడి ఉండొచ్చు ఈ మెడకి ఇలా ఉంటాయి కోల్డింగ్స్ ఉంటాయి ముడతలు ఉంటాయి కదా చేతులకి ఆ ముడతల మధ్య కూడా తడు అంత తుడిచినా అది పోవాలి అంటే ఒక్కసారి పొగ వేసినట్టయితే అది ఆర్చేస్తుంది తడెక్కడా లేకుండా ఆర్చేయడమే కాకుండా సువాసన ఉంటుంది ఆ సువాసన ఉండడంతో పాటుగా ఈ వాసన ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న నుసమలు ఈ దోమలు లాంటివి పోగొట్టడమే కాకుండా వాతావరణంలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తీసేస్తుంది ఆధ్యాత్మికంగా కూడా చూడాలి చాలా ఆధ్యాత్మికం అంటే నేను స్పిరిచువల్గా ధ్యానం చేస్తాను ధ్యానం చేస్తానని కాదు అసలు వాతావరణ పరిశుభ్రత ఆలోచించాలి కదా క్లెస్ ఇది ఈ రోజుల్లో ఆధ్యాత్మికం కాకపోయినా చెప్తున్నారు కదా పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇట్లాంటివి నేను అటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా పోతాయి మీరు ఇంకా ఇట్లా కొంత ఆధ్యాత్మిక ఇత్యాదులు చెప్పాలంటే సాంబ్రాణి ఈ గుగ్గిల లాంటి వాటితో ధూపాలు గనక వేసినట్టయితే ఈ ఇలాంటి చిన్న చిన్న భూతప్రేతాలు లాంటివి కూడా పోతాయని చెప్తారు ఇది మనమే కాదమ్మా ఈ సూఫీ మతానికి చెందినటువంటి ముస్లిమ్స్ గురువారం సాయంకాలం శుక్రవారం సాయంకాలం అయ్యేటప్పటికి చిన్న దాంట్లో నిప్పులు వేసుకుని కణిక మంచి కనకన మండుతున్నటువంటి బొగ్గుల మీద తీసుకొచ్చి ఆ షాపులన్నిట్లోనూ వేసి పెడతారు అదే వీళ్ళు ఏదో ఇస్తారు అది వేరే మాట ఎందుకు అంటే అసుర సంధ్య వేళ ఎటువంటివన్నా ఇలాంటి అక్కర్లేనటువంటివి పనికిరానటువంటి శక్తులు ఏమన్నా లోపల ప్రవేశిస్తుండే పేరే అసుర సంధ్య దేవతలు కాని వసూరులు అంటే రాక్షసులు ఆ రాక్షసులు కాస్త వ్యాప్తి చెందే సమయం ఆ సమయంలో అట్లాంటివి ఏమన్నా ప్రవేశిస్తూ ఉంటే వాటిని తరిమి కొట్టడానికి పనికొస్తుంది అని ఇంకా ఈ చంటి పిల్లలకి ఆ బాలింతలకి వేసేటటువంటి దాంట్లో పాలమడ్డి అని కూడా ఒకటి వేస్తారు వాళ్ళకి పెద్దగా ఈ గుగ్గిలం వేయరు వాళ్ళకి ఉట్టి సాంబ్రాణి వేస్తారు సాంబ్రాణితో పాటు పాలమడ్డి వేస్తారు అంటే ఏంటమ్మది అది కూడా ఒక పదార్థం ఇలా లాగానే ఉంటుంది తర్వాత అలా అగరు ఈ అగరు వేసే తర్వాత అగరు ఒత్తులు తయారు చేసి దానికి ఆ పేరు వచ్చింది అగరు అన్నది కూడా చెట్టు నుంచి వచ్చేటటువంటి ఒక పదార్థం ఈ అగరు పాలమడ్డి తర్వాత సాంబ్రాణి ఇలాంటివి వేసి తలకి పెడితే వాళ్ళు అలా తల ఇలా తలకి పెడుతుంది కదా వెళ్ళిన తర్వాత ఇంకా పొగ అక్కడ ఉండగా దగ్గరగా దాన్ని ఇట్లా అల్లినట్టు చేసి ఉంచినట్టయితే చాలాసేపు లోపల ఉంటుంది ఆ పొగ అలా ఉన్నట్టయితే మళ్ళీ తలంటి పోసుకునే వరకు కూడా మని వాసన ఉంటుంది అసలు సాంబ్రాణి వాసన ఉంటేనే చంటి పిల్లలు బాలంతలు గుర్తొస్తారు మన అవును అయిన తర్వాత ఏం చేస్తారు ఈ నిప్పు మిగులుతాయి కదా కొద్దిగా ఏదో ఇంత అంత సన్నని పొగ తర్వాత వస్తూ ఉంటుంది పక్కన ఎక్కడో జారి పడింది ఉంటుంది నిప్పులను ఒకసారి కలిపితే అదంతా వస్తుంది కదా మంచం కింద పెడతాం పిల్లలు పడుకునే ఉయ్యాల కింద కాని మంచం కింద కాని పెడితే అక్కడికి ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి కానీ నుసమల్ లాంటివి కానీ లేక ఈ భూత భూతప్రేతాదుల్లాంటివి కానీ ఇవి రాకుండా పిల్లలకి చక్కగా ఉంటుంది అని వాతావరణం బాగుంటుంది అని చెప్పి ఇప్పటికీ కావాలి అంటే సాయంకాలం వేళ ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకని కాల్చి దాన్ని బాగా ఎర్రగా నిప్పు మండేటా కట్టేసి దాని మీద సాంబ్రాణి గుగ్గిలం వేసి ఇంట్లో ఒకసారి తిప్పుతూ తలుపు వేసేయండి దోమలు ఉంటాం ఇంకా కావాలంటే దాంట్లో వేపాకులు లాంటివి కూడా కొన్ని చేరుస్తారు అమ్మ భగవంతునికి సమర్పించే దూపం అయితే కనుక ప్రత్యేకించి ఉదయం వేయాలా సాయంత్రం వేయాలా అట్లా ఏదన్నా నీ దేవుడి దగ్గర దీపం ఎప్పుడు పెడితే అప్పుడు వేస్తాం ఓకే ఉదయం అయినా సాయంత్రం ఎప్పుడు దీపం పెట్టి పూజ చేసుకుంటే అప్పుడప్పుడు వేస్తాం ఓకే ఇప్పుడంటే అగర ఒత్తులు అమ్మ పూర్వకాలం ఈ నిప్పులు తయారు చేసి దాని మీదే ధూపం వేసేవాళ్ళు అగరవత్తులు వాడేవాళ్ళు గారు అన్న పేరు వచ్చినట్లు అవును అయితే ఎవరైనా వేసుకోవచ్చు అమ్మా ఒంట్లో లేదు చాలా రోజులు స్నానం చేయలేదు ఎన్నో రోజుల తర్వాత తల వంటి పోసుకున్నాం తలలో తడు ఉంది జలుబు చేస్తున్నామో అని అనుమానం ఉంది హాయిగా ధూపం వేసుకోండి స్నానం చేసి నమస్తే నమస్తే అమ్మా